నిజంగా పేదవాడు మరొకసారి పెత్తందారుల చేతిలో ఓడిపోయాడు అని చెప్పడానికి కొంత బాధ మాకు కూడా కలుగుతుంది. ఎస్, మేము పెత్తందారుల చేతిలో ఓడిపోవడం జరిగింది. కాదు సార్, పిడికెడు మంది పెత్తందారుల చేతులు, పిడికెడు మంది పెత్తందారులు, సరే, లక్షలాది మంది పేదవాళ్ళు పిడికెడు మంది పెత్తందారుల పైన యుద్ధం చేయలేకపోయారా? చేయలేకపోయాం. సరే, సత్యం అనేది గెలుస్తుంది, కానీ గెలిచిందంతా సత్యం కాదు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు కాబట్టి ఎస్, వీ నీడ్ టు ఫైట్ బ్యాక్. మేము మళ్ళీ తిరిగి ఎందుకు ఇదంతా ఈ ఓటు ఎందుకు కన్సాలిడేట్ కావాలి చెప్పండి మీరు. నేను చెప్పాను కదా, నేను చెప్పడం ఎందుకు, జగన్ గారే చెప్పారు కదా, అమ్మ ఒడి పెన్షన్ దారులు, ఇళ్ల పట్టాలు లేకపోతే ఇల్లు కట్టి ఇవ్వడాలు రైతులకు, అలాగే డ్వాక్రా మహిళలకు, నేతనలకు, మత్స్యకారులకు, ఇంతమందికి ఇన్ని రకాలుగా సహాయం చేసిన తర్వాత, డైరెక్ట్గా వాళ్ళు బెనిఫిట్ పొందిన తర్వాత అవెందుకు ఓటు రూపంలో రాలేదు, ఎటు పోయాయి ఇవన్నీ? మేము అదే చెప్తున్నాం కదండి, మా మా హీరో ఓడిపోలేదు, మోసపోయాడు అని చెప్తున్నాం. మా హీరో ఓడిపోలేదు, మా హీరో పెత్తందారుల చేతిలో ఓడిపోయాడు, మోసపోయాడు అని చెప్పగలుగుతాం.